బెస్ట్ అండ్ ఫేమస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇప్పుడు లూవీ యాప్ లో డిస్క్రిప్షన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంత ఉన్నారు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు నమస్కారం గురువు గురుగారు నరదృష్టి నరదృష్టి అంటూ ఉంటారు కదా అసలు నరదృష్టి అంటే ఏంటి అది వచ్చిందని మనం ఎలా తెలుసుకోవచ్చు అది వచ్చిన సూచనలు ఏమైనా ఉంటాయా ఓం శ్రీ మహాగణాధిపతి మా నరదిష్టి నరదృష్టి అంటే నేను దీని గురించి కొన్ని విషయాలు కనుక వివరించినట్లయితే చాలామందికి కోపాలు వస్తాయి ఖచ్చితంగా ఏమిటి అంటే నర ఒక మనిషి ఎదగడానికి పడిపోవడానికి మూల కారణం ఇంకొకసారి మనిషి అందులో ఎటువంటి మార్పు లేదు మనం తెల్లవారులు లేస్తే కొంతమంది వ్యాపారస్తుల దగ్గర మనం చూస్తూ ఉంటాం ఒక గ్లాసులో రెండు నిమ్మకాయలు వేసి పసుపు వేసి రెండు నిమ్మకాయలు వేసేట్టు పెడుతూ ఉంటారు ఈ నిమ్మకాయ ఉపయోగం ఏమిటి అంటే అది చెడుని లాగేస్తుంది అంటే ఇప్పుడు మన పూర్వంలో మనం ఎటైనా బయటికి వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు అరే నిమ్మకాయల దగ్గర పెట్టగలంట్రా అంటూ ఉంటారు అంటే మనం ఎటైనా వెళ్తున్నప్పుడు పొలిమేరలు దాడుతున్నప్పుడు పరిస్థితుల్లో ఏదైనా కనుక నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే అది మన దగ్గరికి రాని అలాగే షాపుల్లో వేసుకున్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ ఎవరైనా ఉంటారు అట్లా వీడు బాగుపడిపోతున్నాడు వీడు ఎదిగిపోతున్నాడు మన ఇద్దరం ఎంత ఇద్దరు స్నేహితులు ఒకే స్థాయిలో మొదలు పెడతారు బిజినెస్ ఒకటి పైకి ఎదిగిపోతున్నాయి ఇంకొకటికి ఆటోమేటిక్గా ఒక రకమైన ఎదిగ ఈర్షిక వచ్చేదైనా కలుగుతుంది ఆ బాధ లోపల తన్నుకుంటూ వచ్చేస్తుంది ఆ బాధ మనిషిని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటుంది ఆ నెగిటివ్ మనస్తత్వంతో వచ్చినప్పుడు ఆ నిమ్మకాయ గ్లాసులు ఉండేటువంటిది అది తీసేసుకుంటుంది ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఎదుటి వైపు నుంచి ఈ వ్యాపార ఇక్కడ చేసుకునేటువంటి బిజినెస్ చేసుకునేటువంటి యజమానికి రాకుండా ఆ నిమ్మకాయ తీసేసుకొని వదిలేస్తుంది అట్లా తన దగ్గర నిక్షిప్తం చేసుకుంటుంది మర్నాడు ఏం చేస్తున్నాం మనం ఆ నీళ్ళు ఆ నిమ్మకాయలు రోడ్డు మీద పడేస్తున్నాం డ్రైనేజీలో సైడ్ కాడలో పడేట్లా మనయితే సేఫ్ కదా ఎవడెలా పోతే మనకేంటి అనేది రోడ్డు మీద పడేస్తున్నాం ఆ రోడ్డు మీద పడేసిన వస్తువులలో నిమ్మకాయ ఏదైతే ఒక్కసారి అది నెగిటివ్ తీసుకుంటుందో అంత నెగిటివ్ మొత్తం తీసుకుంటుంది అది అది అనుకోకుండా కొంతమంది తొక్కి వెళ్ళిపోతుంటారు బళ్ళు తొక్కడము టైరలు తొక్కడము ఏదో ఒక రకంగా తొక్కేసి వెళ్ళిపోతుంటారు అది వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అప్పటివరకు ప్రశాంతంగా ఉండే జీవితంలో తెలియని అలజడి ఉన్నట్టుండి వాళ్ళంతా చెమటలు పట్టేయడం లేదంటే భయం భయం వేయటము ఇట్లా కూర్చుంటే ప్రశాంతంగా కాళ్ళు తెలియకుండా వనికిపోతూ ఉంటాయి రెండు ప్రతి ఒక్క పని ఇక ముందుకు వెళ్ళి రేపు మనకు వర్క్ అంతా అయిపోతుందనే పరిస్థితులు ఆటంకం ఆటంకం ఎందువల్ల వచ్చిందంటే దానికి కారణాలు ఉండవు ఈ కారణం వల్ల వచ్చింది అంటే ఓకే ఇదండి దానికి కారణం కనిపించదు నర నరదృష్టి అంటే అతను చూసేటువంటి చూపు మనం వింటున్న నరదృష్టికి నాపరాలు సైతం పగిలిపోతాయి చెప్పి మనం వింటూనే ఉంటాము దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎదుటి మనిషి ఎదగలేడు ఏ కారణ రేత అది ఏమిటి అని తెలుసుకోలేడు దానికి మనం గ్రహ దోషాలు ఎట్లా ఉంటాయి ఇవి ఎట్లా ఉంటాయని ఆలోచిస్తాం మినహాయిస్తే ఇది అసలు నరదిష్టి ఏ రకంగా వచ్చింది అనేటువంటి సూచనప్రాయం కూడా తెలుసుకోవడం కష్టం అయితే నరదిష్టి మనకు తగిలిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే చాలా సింపుల్ అమ్మా మనకు ఇవి మనకు బాదంకాయలు దొరుకుతాయి చెట్టుకు బాదంకాయలు దొరుకుతాయి ఆ బాదం కాయని జాగ్రత్తగా పగలగట్ట లోపల లోపల ఉన్నటువంటి బాదం గింజ తీసుకొని రాగి బెల్లలు అంటుండే చిన్న చిన్నవి ఆ రాగి బెల్లల మధ్యలో పైన ఒకటి కింద ఒకటి ఇలా పట్టుకుంటే గర్రమని తిరిగేస్తున్నది తిరిగిందా అతనికి అపారమైన నరదిష్టి ఉన్నట్టేనమ్మా నరదిష్టి లేదు అంటే తిరగదు అంతరంగా నిలబడిపోతుంది అట్లా అతుక్కుపోయినట్టుగా ఉండిపోతుంది లేదు అంటే మాత్రం కొంచెమున్న అది ఇలా యాంటీ క్లాక్ వైజ్ కూడా కాదు యాంటీక్లాక్లో అది తిరుగుతూనే ఉంటుంది కొంచెం కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది అది అంటే నీకు బాబు నీ జీవితంలో ఎవరో నీ మీద పడి ఏడుస్తున్నారు కొన్ని కుటుంబాలు నీ మీద పడి ఏడుస్తున్నారు లేదా నువ్వు ఎవరికో అన్యాయం చేసావో ఆ అన్యాయం ఉసురు నీకు తగులుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి చిన్నగా యాంటీ క్లాక్ వైజ్ తిరగడం స్టార్ట్ చేస్తుంది కాస్త కానీ ఎక్కువ ఉంది మాత్రం అది తిరుగుతూనే ఉంటుంది అది మనం గ్రహించుకోవాల్సింది అది ఎప్పుడైతే ఉన్నదో దానికి మనం రెమెడీస్ కొనుక్కుని ఉంటాయి ఆ రెమెడీస్ ఏదైతే ఉంటుందో అది కాకుండా మనం ఏదైతే వేరే చేసామనుకుంటున్నా అది ప్రమాదమే ఓకే అంటే ఎలాంటి రెమెడీస్ ఉంటాయి గురువు గారు అంటే చాలా మందిలో ఇది ఉంటుంది నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ మెంబర్స్ కి నరదృష్టి అనేది ఉంటుంది సో ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి ఉండొచ్చు మరి అలా తగలకుండా మన జీవితం బాగుండాలంటే ఏం చేయాలి దీనికంటే వాస్తవంగా చెప్పాలంటే యంత్రాలు తంత్రాలు ఏం అవసరం లేదమ్మా దీనికి ఒక రకమైన బొట్టు ఉంటుంది అదేంటంటే మనకు కస్తూరికాయ అని చెప్పి మనకు కృష్ణలేడి నుంచి వస్తాయి ఆ కస్తూరికాయ ఒకటి తర్వాత వచ్చేటప్పటికి మనకు అరటి డొప్పలు ఉంటాయి చూసారమ్మా అరటి పువ్వు అరటి పువ్వుకి డొప్పలు వస్తాయి అవి ఎర్రగా వస్తాయి గులాబీ రంగులో వస్తాయి ఆ డొప్ప ఈ కస్తూరికాయ అరటి డొప్ప తీసుకొని నెయ్యి బొగ్గుల్లో వాటిని కాల్చాలి అవునయ్యి తీసుకొని బొగ్గుల్లో ఆ అరటి డొప్పలో కస్తూరి వేసి దాన్ని కాల్చాలి బాగా కాల్ చేసిన తర్వాత అందులో కొన్ని రకాలైనటువంటి మూలికలు ఉంటాయి ఆ మూలికలతో తయారు చేసిన బొట్టు ఒకటి ఉంటుంది అందులో మళ్ళీ మనం ఆరేడు రసం వెయ్యాలి దానిమ్మ ఉంటుంది చూసే దానిమ్మ పువ్వు దానిమ్మ పువ్వు రసము అందులో కలిపి మొత్తం ఏడు రకాలు ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక బొట్టు తయారు చేసి మనం బయటికి వెళ్ళే ముందు మెడ దగ్గర పెట్టుకోవచ్చు ముఖం దగ్గర ఇందులో రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ ముఖం దగ్గర కనుక ఇలా రకాల పెట్టుకుంటే మనకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈ నిమ్మకాయలు ఏమై పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఏ వ్యాపారం అయితే చేస్తామో ఆ వ్యాపారం దగ్గర కూర్చున్నప్పుడు జనాకర్షణ దానివల్ల విపరీతంగా పెరుగుతుంది అట్ సేమ్ టైంలో అది మన మీదకి ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్ రానికుండా అది మనల్ని కాపాడుకుంటూ వస్తుంది ఆ ఒక బొట్టు పెట్టుకోవడం వల్ల అది అందులో చాలామంది బయటకు వచ్చేస్తారు ఎందుకంటే మనం సహజ స్వజంగా మనకు వచ్చిన వాళ్ళంతా చాలామంది మనం ఇస్తూనే ఉంటాం అంటే మన పీఠానికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం నిరే ఎక్కువ ఉంటారు అంటే నూటికి తొంభై మంది ఉండేది అదే అంటే ఆ బొట్టు మీరు తయారు చేస్తారా తయారు చేస్తామమ్మా అంటే మీ దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అవైలబుల్ ఎప్పుడు ఉండదు అది వారానికి ఒకసారి అంటే కేవలం అది శుక్రవారం రోజు మాత్రమే తయారు చేసుకోవాలి ఎలా పడితే అలా తయారు చేసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉండదు నిష్టతో చేయాలి రెండు ఏంటంటే అండి ఆ రోజు నాడు ఇక మనం భోజనం కూడా చేయకూడదు శుక్రవారం అది మనం చేయడానికి సుమారుగా ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది అది తయారు చేసే వరకు కూడా మనం భోజనం చేయకూడదు ఒక నిష్టగా ఉంటే ఎన్ ఎందువలన అది చే అంత నిష్టగా ఉండాలి అని అంటే మనం ఎంత నిష్టగా అయితే చేస్తామో ఎదుటి మనిషిని పెట్టుకొని నిష్టగా ఉండమంటే ఉండడు అవును ఎలా పడితే అలా వ్యవహారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా అది రక్షణ కల్పించాలంటే మనం చేసే విధానం బాగుండాలి మనం చేసే విధానంలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి అది వాళ్ళకి సమస్యగానే ఉంటుంది మినహాయిస్తే ఉపయోగం ఉండదు ఉపయోగం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఎన్ని తాయిత్తులు కట్టుకున్నా ఏది కట్టుకున్నా ఉపయోగం లేదు చాలామందికి అండి ఇంత పెద్ద నరదిష్టి ఒక బొట్టు పెట్టుకుంటే పోతుంది అంటారు నమ్మకంతో పెట్టుకుంటే ఏది చేసినా పోతుంది మరి నమ్మకం లేకపోతే వేసుకుని తలకానొప్పికి వేసుకుని టాబ్లెట్ కూడా పనిచేయదు దీనివల్ల మనం ఉపయోగపడుతుంది మనకు పిల్ అందరికీ తెలిసిందే పిల్లలకి చిన్నప్పుడు ఎందుకంటే నలబొట్టు పెడతారు దిష్టి తగలకూడదు అని మరి పిల్లలకి దిష్టి బొమ్మ పెడితే నలబొట్టి పెడితే దిష్టి తగలకుండా అంటే దానికి సమాధానాలు ఏమి ఉంటాయి అంటే చిన్నప్పటి నుంచి చేసేటువంటి ఇవాళ కాకపోతే ఏమొస్తుందంటే బయట నుంచి ఈ కొబ్బరికాయ కట్టండి మూడు రెండు కళ్ళు ఉంటాయి ఒక కళ్ళు నీటి వస్తుంది ఇంకో కొబ్బరికాయ కట్టండి దానికి నల్ల తాడు కట్టండి ఏ రకరకాలుగా మనం చెబుతూ ఉంటాము ఇవన్నీ ఇవాళ సైంటిఫికల్గా వస్తున్నాయి మనం ఏదైనా ఒకటి అంటే పూర్వ పద్ధతిని అనుసరించి చేయాలి మన పూర్వంలో మన పిల్లలకి ఏం చేస్తున్నారు ఆ పిల్లలకి చేసేటువంటి దాంట్లో నాలుగు భాగాలు ఎక్స్ట్రా చేయాలి ఎక్కువగా దానికి తయారు చేసుకుని అది కనుక పెట్టుకున్నట్లయితే ఒకటి ధనాకర్షణ జనాకర్షణ ఈ ఒక నెగిటివ్ అనేటువంటి మన జోలికి రాకుండా ప్రశాంతంగా ఉంటామమ్మ ఇది ప్రధానంగా ఎందువల్ల వస్తుందంటే ఒక మనిషిని చూసి మరొక మనిషి ఓర్చుకోలేని తత్వం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే మీకు నాకు ఆయనకి అందరికీ సమానంగానే కడుపున భోజనం చేయరా అని ఇచ్చాడు కానీ అక్కడ ఏంటంటే మనం భోజనం మనం చేస్తున్నాం ఎదుటి వాడు కూడా భోజనం చేస్తుంటే మనం తట్టుకోలేని పరిస్థితి అంటే ఇంకొకటి ఇందులో ప్రధానంగా నరదిష్టి నరదిష్టి అంటే ఒకటి ఏడిపిచ్చేదానికన్నా మన ఏడుపే మనకు తగులుతుందమ్మా అది అది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఒకడి ఏడుపు ఎలా ఉన్నప్పటికీ ఒకటి మన ఏడుపై ఎలా మన ఏడుపు అంటే మనం గడుపున నన్ను తింటాం మన ఎదుటివాడు గడుపుడు అన్న తింటాడు నేను తింటుంటే వాడు కూడా ఎలా ఉంటున్నాడు వాడికన్నా నేను ఇంకా పైకి ఎదగాలి ఇంకా పైకి పైకి ఎదగాలి అనేటువంటి ఉద్దేశంలో చెయ్యడాన్ని తప్పులు కొన్ని చేసి చివరికి చెతుకులు పడి కూర్చోవడం అంటే తను చే తను తను తీసిన కుంటలో తనే కుర్తి పడిపోతామంటారు చూసారా అలా స్వయంకృత అపరాధంగా కొన్ని రకాలు ఉంటాయి నర దిష్టి అంటే నరు వాడు ఉన్నడే కదా ఎదుటివాడు పెడితేనే దిష్టి కాదు తనకు తాను కూడా అలాంటి స్థితి ఉంటుంది ఈ బొట్టు అనేది పెట్టుకోవడం వలన అది బింబ ప్రతిబింబంగా మన చుట్టూతో ఒక వైబ్రేషన్ లాగా వజ్ర లాగా పనిచేస్తుందమ్మా అంటే ఒక అర్థం చూసుకొని మనం ఏం చేస్తే అదే మనకైతే ఎలా కనిపిస్తుందో ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అనేటువంటిది మన మీద ఎటువంటి ప్రయోగాలు ఏది చేసే ప్రయత్నం చేసినా రిఫ్లెక్షన్ తగులుతాయి దాని నుంచి కాపాడుకోవడానికి అయితే ఏంటంటే దాని మీద మనం రాగానే మనం బొట్టు పెట్టేసి పంపించినా కదమ్మా సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు రోజులు పడి తన ఉత్తరం పేరు తీసుకొని అసలు తనకు సిచ్యువేషన్ ఏంటి నరదృష్టిలో ఐదు రకాలు ఏ రకమీ స్థితిలో ఉన్నాడు అనేటువంటిది తీసుకొని దానికి చేయవలసిన మనం పూర్తి చేసుకొని ఒక బాక్సులో పెట్టి వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది వారి పేరు మీదనే మనం చేసి మరి అంతే అందరికీ ఒకే విధంగా మనం ఏదో బొట్టు పెట్టేస్తే కలిసి వచ్చేస్తుంది అనుకోవడానికి అది వ్యాపారం కాదు ఎట్లా పడితే అలా చేసేటువంటి ఒక వైదిక వ్యవస్థ అంటే వారి అంటే ఇప్పుడు నరదిష్టి వచ్చింది నువ్వు ఏం చేయబట్టి వచ్చింది నువ్వు ప్రశాంతంగా ఉంటే ఎవరైనా నీ నువ్వు ఎవరి మీద ఏడిస్తే అది నీకు తగిలింద రిఫ్లెక్షను అనేటువంటి తెలుసుకోవాలి తెలుసుకొని ఇకపై నాని నువ్వు జాగ్రత్తగా ఉండు నీ జోలికి ఎవరు రాకుండా మనం మంత్రం చేద్దాము నువ్వు జాగ్రత్తగా ఉన్నాయా అని చెప్పి అతనికి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి తన గోత్రం పేరుతో చేయవలసిన కొన్ని విధానాలు అనుసరించి నాలుగు రాత్రులు ఒక పొగలు ఉంటాయి ఐదు రోజులు అనుసరించి ఆ శుక్రవారం నాడు మనం తయారు చేసిన తర్వాత దాన్ని నాలుగు రాత్రులు ఒక పొగలు పేసిన తర్వాత మంగళవారం నాడు ఆయనకి ఇవ్వాలి అంటే శుక్రవారం దగ్గర శని అది సోమ మంగళ శుక్రవారం రాత్రి వస్తుంది శనివారం మంగళవారానికి ఐదో పొగలు నాలుగు రాత్రులు కంప్లీట్ అవుతాయి ఆ ఐదో ఉదయం రోజు నాడు అదని అది మనం అనిపించినట్లయితే అది జయం కలుగుతుంది మంగళవారం అంటే అందరూ కూడా వా వా అనుకుంటారు మంగళవారం అంటేనే జయవారం ఎవ్వరికి ఎక్కడ ఏ పని చేసినా అది సమాప్తం కావట్లేదు మధ్యలోనే ఆగిపోతున్నాయి అనుకునేటువంటి వాళ్ళు మంగళవారం కనుక ప్రారంభం చేసినట్టయితే దిగ్విజయంగా వెళ్తుంది అది జయవారం అంటారు ఆ రకంగా అతనికి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాల నుంచి పూర్తిగా బయటపడి క్షేమంగా ఉండేటువంటి నరదృష్టులు నరదృష్టి అనేటువంటిది ఎవరు ఏ రకంగా ఏడుపులు పెట్టినా అవి మనకు తగలకుండా ఆ మంగళం అనేటువంటిది శోభాయ శోభాయమానంగా శోభనద్రవ్యంగా అతని ఇవ్వడం జరుగుతుందమ్మా అక్కడే అతని జీవితం అనేటువంటిది చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా చాలా చక్కగా వివరించారు గురువుగారు అంటే పాజిటివినిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడూ మనిషి పాజిటివ్గా ఉంటే ఏది ఉండదు అని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం సో చూసారు కదండి విన్నారు కదండి గురువుగారు చెప్పారు సో నరదృష్టి నరదృష్టి అంటే ఎక్కడి నుంచో లేదు అది మనలోనే ఉంది మన నుంచే ఉంది సో ఫస్ట్ మనల్ని మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకోవాలి గురువుగారు చెప్పింది అన్నీ కూడా చక్కగా పాటించి ఆ బొట్టును కనుక ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నరదృష్టి నరదృష్టి అనేది మనకి ఉండకుండా ఉంటుంది సో గురువు గారిని మీ జాతకానికి సంబంధించి కానీ లేదా మీ ఇంటి గృహవాస్తుకు సంబంధించి కానీ లేదా మీకు ఏదైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే గురువుగారిని సంప్రదించాలనుకునే భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అనేది యితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు అదే విధంగా గురువు గారు శ్రీచక్ర మహా పూజని నిర్వహిస్తున్నారు ఈ పూజలో పాల్గొనాలి అనుకునే ప్రతి భక్తులు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అయినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు నమస్కారం